అగైన్ గొప్ప సినిమా కాదు చెత్త సినిమా కాదు అలా నడిచిపోయింది అంతే పక్కన నా పక్కన ఎవరో అమ్మాయి ఏమున్నాడురా బాబు అంటుంది అప్పుడే వామ్మో యువర్ గార్బేజ్ యు కీప్ అనే నినాదంతో వచ్చింది ప్రవీణ్ సత్తార్ గారి ఇంట్లో చెత్తని ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఉండరు బేసిక్ గా ఆ చెత్తని అంతా తీసుకొచ్చి ఇందులో చూపించారు మనకి ఎందుకు బ్రో అంటే అసలు ప్రవీణ్ సత్తార్ చాలా మంచి డైరెక్టర్ అన్నమాట ना अंत आये अभी बागे लास्ट टाइम गोस्ट ఒకటి చెత్త తీసాడు ఇప్పుడు ఇంకో చెత్తను మనకి తీసుకొచ్చి దించాడు ఇందులో అసలు ఏం లేదు సినిమాలో నాకేం చూడాలనిపిలే ఎందుకంటే ఆల్రెడీ మనం సింగం 3 లో చూస్తాం సూర్య ఆ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ అలా చేస్తున్నారని కాకపోతే అందులో ఓన్లీ ఫార్మా తోటి చూపించారు ఇందులో మిగతా చెత్తను కూడా తీసుకొచ్చాడు దానికి సేమ్ గోస్ట్లో ఒక అమ్మాయిని అట్లా అయితే రెస్క్యూ చేస్తారో ఇందులో కూడా అంతే హీరో ఏం లేదు అదే స్టోరీని తీసుకొచ్చాడు కొంచెం అటు ఇటు మార్చి కొట్టేశాడు అంతే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అదే అన్నాడు కదా రీసెంట్గా నేను 75 డేస్లో షూట్ చేయాల్సిన సినిమాని 50 డేస్లో ఎందుకు అనుకుంటూ ఇప్పుడు ఇది సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఈ సినిమాకి ఇంకా ఎక్కువ తీసుకెళ్తే నన్ను కింద మీద వేసుకొడతారు అని చెప్పి ఆయనకు ముందే తెలిసిపోయి తక్కువ డేస్లో తక్కువ బడ్జెట్తో అవగొట్టేశాడు సినిమాని వరుణ్ తేజ్ మేక్ ఓవర్ బాగానే ఉంది బట్ అలాంటి కట్అవుట్ ఇంకా చాలా బాగా ఆడుకోవాలి కానీ ప్రవీణ్ సత్తార్ యూజ్ చేయలేదు అని గరుడ వేగ అసలు టాప్ నాచ్ ఇదే వేస్ట్ ఇది చాలా వేస్ట్ సినిమా 1.5 అంత గొప్ప సినిమా అయితే కాదన్న పర్లేదు అంటే అగైన్ గొప్ప సినిమా కాదు చెత్త సినిమా కాదు అలా నడిచిపోయింది అంతే అలాగే అనుకోండి అంటే అది ఎలా చెప్పాలి ఇప్పుడు దిస్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ట్రై చేశారు అండి లవ్ స్టోరీ పెట్టారు మదర్ సెంటిమెంట్ ఒకటి బాగా గట్టి ట్రై చేశారు కానీ అది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది చాలా ప్రిడిక్టబుల్ ఉండే స్టోరీ మెయిన్గా సో అందుకని అది పెద్ద కనెక్ట్ అయినట్టు ఏం అనిపించలేదు ప్రవీణ్ సత్తార్ అంటే మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా పిఎస్ గరుడ వేగ అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఇదేలా అనిపించింది అంటే ప్రీవియస్ వెంచర్స్ నాకు బెటర్ అనిపించాయి అన్న దీనికన్నా వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మేక్ ఓవర్ వరుణ్ అంటే అందరు నాకు బేసిక్గా ఏమనిపించింది అంటే ప్రతి ఒక్కడు ఒకటేలా చేస్తున్నాడు పెద్ద వేరియేషన్స్ అనిపించలేదు క్యారెక్టర్స్ పెద్ద డెప్త్ అనిపించలేదు అలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా అంతా అంటే అలాంటిదే కొంచెం ఇదేంటి జాన్ విక్ ఇలాంటి స్టైల్లో ఏదో ట్రై చేశారు గార్బేజ్ మీద మెయిన్గా సినిమా బట్ ఆ పాయింట్ ఒక్కటి నాకు బాగా నచ్చింది చెప్పాలనుకున్న మెసేజ్ ఒక్కటి బాగుండే అదర్ దెన్ దట్ ఏదో అలా నడిచిపోయింది అంతే బట్ ఒక్క క్లై ఒక్కటి ఉండే అది కూడా అంత అంటే అంత మెమ్ అంత స్టిక్ ఏం అవ్వలేదు మైండ్లో బట్ పర్లేదు చూడొచ్చు ఒకసారి అయితే సినిమా రేటింగ్ ఎంత సార్ 5కా ఒక 3 వేసుకోండి బ్రో మూవీ ఎలా ఉంది బ్రో అన్న నాకైతే నచ్చింది అన్న నచ్చడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చూపించిన కంటెంట్ సినిమా వాళ్ళు ఏంటంటే ఇది దేశం గురించి మన దేశంలో చెత్తను కూడా వేల కోట్లకి అమ్ముకొని ఎక్కడో వాళ్ళు తిని పడేసిన చెత్తను ఇక్కడ తీసుకొచ్చి వేసి దానితో వల్ల మళ్ళీ దేశ ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనే థీమ్ మీద చేశారు సినిమాని నాకు ఆ థీమ్ బాగా నచ్చింది ఎందుకంటే ఇండియాలో చాలామంది పొలిటికల్ లీడర్స్ని మనం ఓటేసి గెలిపించుకుంటుంది ఎందుకు అంటే మన చావు ఎప్పుడో డిసైడ్ చేయడానికి అనేది నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం చేసే పనులు మనం బలవుతున్నాం అనేది చూపించడం జరిగింది సినిమాలో ప్రవీణ్ సత్తార్ మూవీస్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది పిఎస్వి గరుడ వేగ ఇవన్నీ చూసాం మనం ఇది ఎలా అనిపించింది అండ్ వరుణ్ తేజ్ని ఎలా చూపించాడు వరుణ్ తేజ్ గారిని హ్యాండ్సమ్లా చూపించాడన్న అసలు ఒక సీన్లో మిలిటరీ డ్రెస్ వేసుకొని ఇట్లా వస్తాడన్న ఆ లుక్ ఉంటుంది అసలు వేరే లెవెల్ లుక్ అసలు పక్కన నా పక్కన ఎవరో అమ్మాయి ఏమున్నాడురా బాబు అంటుంది అప్పుడే వామ్మో ఇది ఎక్కడ మాస్ ఫాలో అయ్యి మామ అనుకున్నా నేనైతే కానీ ఆ లావణ్య త్రిపాఠి గారు ఫీల్ అవుతారు ఇండే అయినా లక్కీ గల్ కదన్న చాలామంది అందాం కానీ ఆ లక్ అనేది ఒకరికే ఉండదు మరి ఆవిడ లక్కీ గల్ తెలియదు కానీ సినిమా విషయానికి వస్తే ఈ విజువల్స్ కానీ వాళ్ళు చూపించిన ఫైట్ సీన్స్ కానీ ఇంకొక సీన్ ఉంటుందన్న బైక్ రైడ్ సీను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంకోటి రాజకీయ నాయకులు ఎవరైనా ఈ సినిమా చూస్తే కొంచెం ఎంతో ఎంతో నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఇండియాలో చేంజ్ రావాలన్న చేంజ్ వస్తేనే మనం బతుకుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు మన టాలీవుడ్ని అసలు టాలీవుడ్లో హీరోలు అని గుర్తించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు దేశం మొత్తం మన టాలీవుడ్ వైపు చూస్తుంది అలా మన దేశం కూడా వరల్డ్లో ఉన్న కంట్రీస్ మన వైపు చూసేలా చేసుకోవాలని కోరుకున్నాను ఎలా ఉందండి మూవీ చాలా బాగుందండి గాంధీయుధారి అర్జున అంటే విల్లును ధరించిన అర్జునుడు భారతంలో అర్జునుడి పాత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా మన దేశం కోసం దేశం ఈరోజు పోరాటపడుతుంది ఎందుకంటే చెత్త అనే సమస్య యువర్ గార్బేజ్ యు కీప్ అనే నినాదంతో వచ్చింది అంటే చెత్తను ఎవరి చెత్తను వాళ్లే జాగ్రత్తపరచుకోవాలి జాగ్రత్త పరచుకోవడం అంటే ఇంట్లో పెట్టుకోమని కదా చెప్పేది వేస్టేజ్ అనేది జాగ్రత్తగా
అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ అనుకోవచ్చు, దేశానికి పనికొచ్చే మెసేజ్ ఉందా లేదా, అంటే ఆల్రెడీ చాలా దేశాల్లో పడేసిన చెత్తను మన దేశంలో డంప్ చేస్తున్నారు ఆల్రెడీ మనం చూస్తున్నాం, బట్ కాకపోతే గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు. చిన్న సందేశం అనేది ఈ మూవీ ద్వారా తెలుసుకోవచ్చు. మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా చెత్తననే దాన్ని చాలా సమస్యగా పోరాడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా చూస్తున్నాం చెత్తన ఏ విధంగా పారేస్తున్నారు, బట్ ఆ చెత్తన అనేది పాశ్చాత్య దేశాల్లో ఉండే చెత్తను మన దేశంలో తీసుకొచ్చి మన ఓనర్ని చెడగొడుతున్నారు. వరుణ్ తేజ్ యాక్టింగ్ చాలా ఓవరాల్గా చాలా బాగుందండి. మిగతా మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. గాంధీవదారి అర్జున అనే సందేశానికి చాలా బాగా సందేశం ఇచ్చాడు. 5/5 రేటింగ్ ఇస్తాను. తీసుకుని వరుణ్ తేజ్ గురించి ఒక చెత్త కాన్సెప్ట్, అంటే చెత్త మన దేశంలో ఎలా ఉంది, నువ్వు చెత్త కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగా తీసే సినిమా అయితే డైరెక్టర్ గారు అయితే చాలా బీజిఎం కానీ ఏదే కానీ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలన్న ఎక్కడ కానీ లేకని పిల్లే సినిమా సినిమా అయితే చాలా బాగుంది. మెగా ఫ్యామిలీలో మరో మెగా ఫ్యామిలీలో ఒక మంచి హ్యాండ్సమ్ గా అంటే వరుణ్ తేజ్ అని చెప్తున్నాను నేను. సినిమా అయితే చాలా బాగుందన్న వరుణ్ తేజ్ అని గురించి మాట్లాడేసి వన్ మంత్ షో సినిమా అన్న, ప్రతి సినిమాలో ప్రతి సినిమా కొత్తగా కనబడుతున్నారు అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు లేవు. హీరోయిన్ కూడా ఒక మనం ఏమనుకుంటాం ఒక పోలీస్ క్యారెక్టర్, ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, అందరూ యాక్షన్ సినిమా అనుకోకుండా ఇది ఒక మంచి మెసేజ్ ఉంది సినిమా, యాక్షన్ కదా దీంట్లో ఒక మంచి మెసేజ్ ఉంది. ఓవరాల్ సినిమా అయితే 5/4 రేటింగ్ ఇస్తాను నేనైతే చెప్తున్న. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. గద్దలకొండ గణేష్ తొలి ప్రేమ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్తున్నాను. సినిమా బాగుంది, హైలైట్స్ ఏంటి బ్రో, అంటే స్టోరీ ఏమంట పొల్యూషన్ గురించి చూపించారు. ఇతర దేశాల వాళ్ళు మెడికల్స్ అవి అన్ని పొల్యూషన్ ఉంటాయి కదా, అన్ని చెత్త ఇండియాలో పడేస్తారు అనమాట. అంటే దాని గురించి ప్రజలు ఇబ్బందులు పడి వ్యాధులు అవేర్నెస్ పొల్యూషన్ గురించి మంచిగా చూపించండి సినిమా. ప్రవీణ్ సత్తార్ వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది భయ్య, వరుణ్ తేజ్ యాక్టింగ్, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది. హిట్ భయ్య, హిట్ వరుణ్ తేజ్ గారికి హిట్ సినిమా. రేటింగ్ ఎంత ఇస్తావు? 5/3/4 భయ్య. బ్రదర్ మూవీ అయితే చాలా బాగుందండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ ప్రజెంట్ జరుగుతున్న గార్బేజ్ పొల్యూషన్ ఎలా ఉంది అనే, ఇతర దేశాల నుంచి చెత్త ఎలా వస్తుంది మనకి, ఆ చెత్త కోసం మన దేశాన్ని ఎలాగా తవ్వి పాడు చేస్తున్నారు, మళ్ళీ తిరిగి వాడేసిన చెత్తను మన దేశంలో వేయడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్, మన కిడ్స్ ఎలాగా ఇబ్బంది పాలవుతున్నారు, ఇలాగ మొత్తం ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. ప్రవీణ్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది, టేకింగ్ అయితే మొదటి నుంచి సినిమా స్టోరీ తెలిసిపోతుంది చాలా మందికి, బట్ కానీ ఆయన ఎక్కడ మెయింటైన్ చేయాలో ఎలా కట్ చేయాలో బాగా తెలుస్తారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్, రాక్ స్టార్ అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి ఫైట్స్ కానీ, చాలా ట్రైనింగ్ తీసుకున్న. ఇప్పుడు మన మేజర్ సినిమాలో మనం చూసాం కదా ఆయన ఎలా గూఢచర్య నెంబర్ చూసారు, అలాగుంది సార్. వరుణ్ తేజ్ గారు యాక్షన్ అయితే సూపర్ ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారండి? 5/5 అయితే 4 ఇస్తానండి.